ప్రైజ్ దల నజరేడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రియమైన నా సహోదరి నా సహోదరులరా, మరి గత 20వ తారీఖున రక్షణ టీవీలో అలాగే సాక్షి క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో నీతి తప్పితే భక్తి నేరమే అనే టైటిల్ పెట్టి వేల మంది లక్షల మందిని ప్రభావితం చేస్తున్న దైవజనులను దొంగబాబాలు, జైలు శిక్ష అనుభవిస్తున్నవారు, రేప్ కేసులు ఇరుక్కున్నవారి మధ్య ముస్లిం దాబా ప్రచారకులు, అబద్ధ బోధకులైన వారి మధ్య అభిషిక్తులైన దైవజనుల ఫోటోలు పెట్టి వారేదో నీతి తప్పిన వారుగా, అలాగే నేరం చేసిన వారుగా పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరాయంటే, ఒక సంఘం లేని, ఆత్మ పట్ల భారం లేని, వీధులలో గ్రామములలో నశించిపోతున్న ఆత్మల వద్దకు వెళ్ళి ప్రత్యక్షంగా సువార్త అందించలేని, ఏ యొక్క సంఘ భారం లేని ఒక చిన్నపిల్లల బ్యాచ్ ఒకటి తయారైంది. వారు అలా ఆనాటం బట్టి నేను గతంలో ఓ పోస్టర్ వీడియోలు మాట్లాడాను. తిరిగి మరలా అదే సాక్షి క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో రౌడీ పాస్టర్లు అన్నారు, పాస్టర్లు రౌడీ పాస్టర్లు అని సాక్షి క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ఆ కింద వారు ఆ కామెంట్లో పెట్టడం జరిగింది. కాబట్టి దీని మీద కొన్ని వివరణ ఇద్దామని లైవ్లోకి వచ్చాను. మొదటగా రవీంద్ర అనే సహోదరుడు మొదట మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఒక 6 నెలల క్రితం మాట ఇచ్చారు వేదాల మీద పురాణాల మీద డిబేట్ చేద్దామని, ఫోన్ లేదు పారిపోయారు. బ్రదర్ నేను నమ్ముతాను, ఈ సాక్షి వీళ్ళని నమ్మరు బ్రదరు అని మీరు నాతో అన్నారు. అంతేకాదు మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓపెన్ సవాల్ చేస్తున్నా, మీ సాక్షి క్రిస్టియన్ వాయిస్ వాళ్ళ దగ్గర సాక్ష్యమే ఉంటే వేదాల మీద పురాణాల మీద మరి పబ్లిక్ డిబేట్కి రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఇంతకీ పాస్టర్లు రౌడీలా, పాస్టర్లు నీతి తప్పిన వాళ్ళ, పాస్టర్లు నేరం చేసిన వాళ్ళ, మరి మీరు ఏ విధముగా ఇలాంటి కామెంట్స్ మీరు పోస్టర్లు పెడుతున్నారు? ఇంతకీ పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి, ఫజలు రెహమాన్ అనే ఆయన కానీ, కొంతమంది పీడి సుందరరావు గారు బ్యాచ్ వారు కానీ పగడాల ప్రవీణ్ మీదకి లేచినప్పుడు మాకు ఎన్నిసార్లు ఫోన్లు చేసి మీరు మాట్లాడాలని బాధపడలేదా? పాపం రవీంద్ర బ్రదర్ని చూస్తే జాలేసిద్ది, ఒక పేడ్ ఆర్టిస్ట్ లాగా చేస్తున్నట్లు అనిపించింది. బ్రదర్ మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, కాకుంటే పాపం మిమ్మల్ని ఎందుకు కారణమో మరి మిమ్మల్ని ఇలాంటి కాంట్రవర్సీ విషయాల్లో పెడుతున్నారు, బాధేస్తుంది మిమ్మల్ని చూస్తే. కానీ మీరు ఫోన్లు చేసి ఏదో ధమ్కీలు ఇస్తాము, మేము పలానా వాళ్ళు టార్గెట్ చేస్తున్నాం, వీళ్ళని టార్గెట్ చేస్తున్నాం, అరిసే కుక్కలు కర్రో నెంబర్ 1, అర్థమైందా? కరిసే సింహాలు అరవ, మేము కరిసే సింహాలమే, ఇక అరిసే కుక్కలు ఎవరు మీరే నిర్ణయం చేసుకోండి. గత 6-8 నెలల నుండి వేదాలు పురాణాల మీద డిబేట్ చేద్దామని వస్తాం బ్రదర్ తీసుకొస్తానని చెప్పిన మీరు రాకుండా తిరుగుతున్నారు. 2018 సంవత్సరంలో బ్రదర్ రవీంద్ర గారు, పగడాల ప్రవీణ్ గారు, రాజమండ్రికి చెందిన సమయల్ గారు, బ్రదర్ సాంబశివరావు గారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుండి సుమారు ఒక 15 మంది పాస్టర్లు చిలకలూరిపేట వచ్చినప్పుడు, మరి మా పాస్టర్ గారు మీకు వేదాల నుంచి పురాణాల నుండి ఈ విధముగా అని చూపించినప్పుడు పగడాల ప్రవీణ్ గారు, రవీంద్ర గారు, ఇలాగైతే మేము ఒప్పుకుంటామని మీరు అనలేదా? మేము అనలేదని బైబిల్ పట్టుకున్న దమ్ము ధైర్యం మాకుందా? మా పాస్టర్ గారు చెప్పినట్లు ఎస్ ఇలాగైతే మేము నమ్ముతాం వేదాల్లో యేసుక్రీస్తు ఉన్నాడని అని మీరు అనలేదా? అనలేదని మీరు బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పగలుగుతారా? మీరు అన్నారని బైబిలే సాక్ష్యం పట్టుకొని నేను చెప్తా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఆ మాట అనలేదని బైబిల్ సాక్ష్యం, బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పగలుగుతారా? చెప్పలేరు. దీన్ని బట్టి మీరు
ఎంత నీతి తప్పిన వాళ్ళు, దైవజనం దూషించి ఎంత నేరం చేస్తున్నారో, రవిడిలాగి మీరు బిహేవ్ చేస్తున్నారో సమాజం గుర్తు తిరుగుతుంది. అమాయకమైన చిన్నపిల్లలను పెట్టి నీలాంటి పోస్టులు పెడితే వణకురు. పగడాల ప్రవీణు, రవీంద్ర, నీలాంటి వాళ్ళని లోకంలోనే చూసాం. సబ్జెక్టు మాట్లాడుకున్నారా? మీలో ఒక్కళ్ళైనా సరే సరైన వాళ్ళు ఉంటే ఓపెన్ డిబేట్కి రండి. ఇకపోతే నేను ఒక చిన్న ప్రార్థన చేద్దాం అనుకున్నాను, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కనికరం జాలి దయగలిగిన దేవా, వందనాలు ప్రభా. మా సువార్తను అడ్డగిస్తున్న శత్రువుల సాతాను మోక వారి కుటుంబాలని, వారి వ్యాపారాలని నాశనం అవ్వండి, నాశనం చేయండి ప్రభా. వారి తలపెట్టే ప్రతి కార్యక్రమం యేసునామలో నాశనం అవునుగాక. దీవించి ఆశీర్వదించి సువార్తను అడ్డగించే వారందరినీ మీ పాదాల కింద స్తొక్కమని యేసునామను అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇదేందో ప్రార్థన ఇంకోసారి ఆడు విన్నట్టు అనిపించింది కదా. అవునండి, సువార్తను అడ్డగించే వారి కుటుంబాలు, వ్యాపారాలు నాశనం వల్ల ప్రార్థన చేశాం. ఏ కుటుంబం సువార్తను అడ్డగించే కుటుంబం ఒకటి ఉంది, సాతాను కుటుంబం నాశనం అవ్వాలి. మతాల మధ్య వ్యాపారాలు చేసే సాతాను వ్యాపారాలు నాశనం అవ్వాలి. అది నేను చేసింది, అర్థమైందా? ఇంతకీ పౌలు గారు సువార్తను అడ్డగించేవారు ఏం చేయమన్నారు? కొరింథీయులకు రాసిన 2:10-5 వచ్చిన సువార్తకు అడ్డంగా ఉన్న దుర్గాల్ని కూల్చి మరి సువార్తను మనం ప్రకటించాలి అని చెప్పాడు. దుర్గాలేండి, శిబిరాలు ఏంది? సువార్తను అడ్డగించేవారు శిబిరాలు నాశనం అవ్వాలా అన్నా, దుర్గాలు కూల్చాలన్నా, అర్థమేమిటి? పౌలు గారు ఆ మాట లేదా? పౌలు గారు ఎలుమాను ఎందుకు శపించాడు? శపించలేదా? కాబట్టి రవిడిల్లాగా మీరు బిహేవ్ చేస్తున్నారని నేను అనలే. మీరు పాపం తెలుసో తెలియకో బైబిల్ పరిజ్ఞానాలకు మాట్లాడుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విఘ్నులైన సేవకులారా, సాక్షి క్రిస్టియన్ వాయిస్ తప్పు మీద తప్పు చేసుకుంటూ వస్తుంది. మొదటగా రక్షణ టీవీలో క్రైస్తవుల భార్యలను, యెహోవా దేవుడును, యేసుక్రీస్తు ప్రభు వారిని పచ్చి బూతులు తిట్టిన కరుణాకరు సుగుణను, అలాగే ఈ క్రైస్తవ లుచ్చా అని భయంకరమైన బూతులు తిట్టిన చాట్లపల్లి కళ్యాణను రక్షణ టీవీ వేదిక మీద తీసుకొచ్చి పగడాల ప్రవీణు ఒక నేరం చేస్తే ఆ నేరాన్ని కప్పిపుచ్చుకుంటానికి తిరిగి మళ్ళీ ఒక పోస్టరు, నీతి తప్పితే భక్తి నేరం అని ఒక కొటేషన్ పెట్టి వీళ్ళు దైవ సేవకుల్ని అనరాని మాటలు అంటున్నారు. తిరిగి మరొక పోస్టులో పాస్టర్ల రౌడీ పాస్టర్లు అంట, పాస్టర్లు రౌడీలు కొంటారండి. మరి బిబు గారు అన్నారు, తన సహోదరుడు వెర్ధుడా అంటేనే దేవుని ఉగ్రత వచ్చిద్దని, మరి పాస్టర్లు రౌడీలు అన్న మీ మీదకి ఏం రావాలి? దేవుడు మిమ్మల్ని ఎండార్లు దీవించునుగాక. మేము మీ పక్షాన ప్రార్థన చేస్తాం. మీకు మీ పరిధి దాటి వస్తున్నారు. తాటేక చప్పుడు మావి కాదు, తాటేక చప్పుడు మీ. ఎవరెవరు ఫోన్లు చేసి ఏదో షో చేస్తే కుదరదు. సాక్షి క్రిస్టియన్ వాయిస్ అనేది బతుకేందో బయట పెడతాను. అసలు సాక్షి క్రిస్టియన్ వాయిస్లో నిజమైన సబ్జెక్ట్ కలిగిన సాంబశివరావు బ్రదర్ని ఎక్కడో పెట్టారు, నిజమైన సబ్జెక్ట్ కలిగిన రవీంద్ర బ్రదర్ని ఎక్కడో పెట్టారు, రాజమండ్రి సమయల్ గారు మంచి ఫైనాన్సర్ ఒక్క ట్రిప్కే ముందు వచ్చేసాడు. సాక్షి క్రిస్టియన్ వాయిస్లో కొంచెం డబ్బులు, కొంచెం పలుకుబడి ఉద్యోగం, వ్యాపారాలు ఉంటే చాలు చక్కగా అంటే పోస్టర్ల పేరు వచ్చింది, వాళ్ళ అధ్యక్షులకు ఉంటారు. పగడాల ప్రవీణు మంచి బిజినెస్ మ్యాను. ఈ బిజినెస్ మ్యాను ఎత్తులు పాస్టర్ల మీద చూపిస్తున్నాడు ఈ పగడాల ప్రవీణ్ బ్యాచ్. మీకు ఎందుకని ఎందుకు చెబుతున్నాండి ఈ మాటలు? ఏడో రూమ్లో కూర్చొని తొడలు జప్పుకొని తొడలు కొట్టి జబ్బలు ధరించి మీసాల మీద అయితే అది ఆడవారు కూడా అలా చేరనుకో మీరు చేస్తున్నారు. ఎదురు తెలుసుకున్నారండి, మాకు సంబంధించిన ఎవరికి ఫోన్ చేశారు? ఇప్పుడు మా సంబంధించిన వాళ్ళు అడిగితేనే మీ దగ్గర జవాబులు లేవు. ఇదే రవీంద్ర ఏమన్నాడు, మీరు చెప్పింది కరెక్టే అన్నాడు. మేము చెప్పిన వేదాల్లో పోలికలు కరెక్టే, మేము నమ్ముతాం అని అన్నాడు.
త్వరలో అవి కూడా రిలీజ్ చేస్తాం. మళ్ళీ వీళ్ళు యాదాల మీద పురాణాల మీద డిబేట్కి రావాలంట. ఒక క్లారిటీ, ఒక స్టాండ్ తీసుకోండి. మీరు ఈ వ్యవహారం చేస్తే ఎవరు పెద్దగా లెక్క కూడా చేయ మిమ్మల్ని. మేము నేను ఒక సందర్భంలో ఒక పాస్ట్ గారితో మాట్లాడితే ఎందుకు నాయన వాళ్ళ పిల్లలు వాళ్ళ గురించి మాట్లాడి ఎందుకు వాళ్ళని వదిలేయమన్నాడు. మీరు అసలు లెక్కలో కూడా లేరు. ఒక మీరు ఏదైనా చేస్తే ముస్లింలకు సంబంధించిన వాటి మీద మీరు చేశారు, దాన్ని అప్రిషియేట్ ఇస్తాం, అప్రిషియేట్ చేస్తాం, అందరూ చేస్తారు. అంతకుమించి నువ్వేదో పెద్ద ఇరగదీసేవాళ్ళకంటే కుదరదేక, మీ ఆటలు సాగు. అర్థమైందా? నువ్వు ఎవరికో ధమ్కీలు ఇవ్వాలి అనుకుంటే ప్రవీణ్ పగడాల అలాగే రవీంద్ర బ్రదర్లు ఎవరికో చెమటోళ్ళ దగ్గరకో గుడ్డోల దగ్గరికి వెళ్ళి, లేదంటే కొంచెం ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయండి సవాళ్ళు. మీకు చిత్తశుద్ధి ఉంటే సాక్షి క్రిస్టియన్ వాయిస్లో ఒక్కలైనా నిజాయితీ పరులు ఉంటే ఓపెన్ డిబేట్ చేద్దాం రా. పగడాల ప్రవీణ్ యోనా మూడు రాత్రు యోనా చేప కడుపులో చనిపోయాడని చెప్పిన అసత్య బోధను పగడాల ప్రవీణ్ చేసిన బోధల మీద రక్షణ టీవీలో బిబు బ్రదర్ మాట్లాడిన మాటల మీద డిబేట్కి వస్తారా? ఇక ఈ సోది వ్యవహారాలు వద్దు. మీలో ఒకళ్ళు నిజమైన చిత్తశుద్ధి ఉంటే తెలుసుకున్నారండి. ఇంకో మాట అంటున్నాను, నేను బిబుని బిబు బ్రదర్ గారు నేను వికలాంగుని గుడ్డు నేను తిట్టారన్న మీరు ఒక వీడియో చూపించగలుగుతారా? మాట అసత్య ప్రచారకులారా, మీకు అవసరమైనప్పుడు నన్ను ఇంకొకళ్ళు కాళ్ళు ఎలా పడి మీ మీద కౌంటర్లు గీయడం మమ్మల్ని వాడుకున్నారు. మిమ్మల్ని బట్టి వాళ్ళ అప్పుడు మీరు సత్యంలో ఉన్నారు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేసాం. అర్థమైందా? అవి కూడా రిలీజ్ చేస్తాను. నాతో ఎవరెవరు మాట్లాడారో అవన్నీ రిలీజ్ చేస్తా, పెద్ద విశేషమేం కాదు. కానీ నేను కొంత ఇంగిత జ్ఞానం ఉంది, నేను ఒక ఆత్మీయ సేవకుల వద్ద ఉంటున్నాను కాబట్టి నేను మీ వాయిస్లు రిలీజ్ చేసి అంత నీచానికి వడగొట్టుకోను. కానీ అవసరమైంది ఒకటి, మన రవీంద్ర బ్రదర్ మాట్లాడాడు వేదాల్లో మీరు చెప్పిన ఆ ప్రకారం అయితే మేము ఒప్పుకుంటామని. ఆ రోజు పగడాల ప్రవీణ్ బ్రదరు మీరు ఇక్కడికొచ్చి మా పాస్టర్ గారు చెప్పిన రీతిలో అలాగే తప్పుకుంటాం అన్నారు. మీతో పాటు వచ్చిన సమయాల్ గారితో పాటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా శిరవ మీద ముల్ల సాక్షి అనే పాటను తీసుకున్నారు, మా పాస్టర్ గారి ద్వారా పాడించుకొని బతిమలాడారు. అంటే మీ పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వేదాల్లో పురాణాల్లో మా పాస్టర్ గారు చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మారు కాబట్టి ఆ పాట తీసుకున్నారు, ఫోటోలు దిగారు. మీరు కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. విఘ్నులైన ప్రేక్షకులారా, మీరు న్యాయంగా ఆలోచన చేయండి. పాస్టర్లు రౌడీలా? పాస్టర్లు నీతి తప్పిన వాళ్ళ? పాస్టర్లు నేరగాళ్ళ? న్యాయం చెప్పండి. ఇలా అనొచ్చా అభిషిక్తులైన దైవ సేవకులను? సౌలు నిజముగా దేవునాత్మను కోల్పోయి దేవునాత్మ కలిగిన దావీదు మీద తిరగబడినా కానీ, దావీదును చంపడానికి వెళ్ళినా కానీ దావీదు ఒక్క మాటైనా అన్నాడా? సౌలుని నీతి తప్పినోడా? సౌలుని నేరం చేసినోడా? సౌలుని రౌడీగా అని అన్నాడా? మరి పడగెత్తిన పగడాల పిల్ల బ్యాచ్ చేసే పని ఏమిటండి? మరి ఈ మాటలు పిల్ల బ్యాచ్ పిల్ల బ్యాచ్ అని ఎందుకంటే ఇలా ఉంటే వాళ్ళు చిన్నపిల్లలాగా ఉంటాయి. తప్పు కదండి అలా అనొచ్చా తోటి సేవకుల్ని? వీళ్ళు బిజినెస్ చేసుకొని ఉద్యోగాలు చేసుకొని ఏదో పార్ట్ టైంగా దేవుని పని చేస్తున్నారు, అది కొంత మట్టికి ఉపయోగం. ఎక్కడ చేశారు వాళ్ళు? షఫీ విషయంలోను, హైందూ గ్రంథాల విషయంలో, కొన్ని విషయాల్లో సత్య సంబంధం వాళ్ళని ఇప్పటికీ అన్ని విషయాల్లో కాదు, వాళ్ళకి ఇచ్చిన మేరలో బట్టి సత్య సంబంధం. ఇప్పుడు మేర దాటి వచ్చారు కాబట్టి ఈ మేర దాటి వచ్చిన వద్ద నుండి అసత్యంలో ఉన్నారని నేను అంటా. వాళ్ళు ఒకప్పుడు రోషన్ పనిచేశారు, ఏదో కొంచెం ఫ్రిస్టేజ్ విషయం వచ్చింది వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే అహం దెబ్బతినిద్ది, అంటే వాళ్ళ దళితులకి అవకాశం ఉండదు. నాకు తెలిసి రవీంద్ర బ్రదర్ దళితుడు ఏమంటాడు, మా బ్రదరు మంచి మ్యాటర్ ఉన్న బ్రదర్ని దళితుడు అని కూర్చోబెట్టారు. ఇంకేముంది, ఇక కులపిచ్చు ఉందిగా, ఆ కులపిచ్చు వాళ్ళు ముందు ఉంటారు సాక్ష్యాపాజిటిక్ టీంలో. నిజమండి, వీళ్ళు చేసే దందా మామూలు దందా కాదు, ఇది మామూలు వ్యాపారం కాదు, కార్పొరేట్ వ్యాపారం. నేను కళ్ళారా చూసాను మూడు నాలుగు మీటింగ్స్, ఏం లేదు. వాళ్ళు పెడితే మీటింగ్స్, వాళ్ళు ఏదన్నా సెమినార్ పెడితే ఒక 10-15 మందులు, ఒక 20-30 మంది వస్తారు, లేదా ఒక 40 మంది వస్తారు. వచ్చి కూడా వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసా? మాట్లాడేవాళ్ళు బాగా నెలకు 70-80 వేలు లక్ష రూపాయలు వచ్చే జీతం వచ్చేవాళ్ళు, వ్యాపారాల్లో బాగా డబ్బు ఉండేవాళ్ళు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఫండింగ్ అవసరం వీళ్ళకి, వీళ్ళు బ్రతకడానికి.
వీళ్ళు బ్రతుకులు మళ్ళీ ఏదో సవాల్ చేస్తామని చీకటిగా. బ్రదర్ రవీంద్ర బ్రదరు, మీకు చిత్తశుద్ధి ఉంటే నా నెంబర్ మీకు తెలుసు, నేను ఇందాక కూడా ఫోన్ చేసాను 3 సార్లు, ఎవరెవరికి ఫోన్ చేసి మామూలుగా ఏదో అవుతున్నా, మా పిల్ల మా బ్రదర్ అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదు, దానికి నేను ఫోన్ చేస్తే ఫోన్ తీరు, కొంచెం మనస్సాక్షిని బట్టి మాట్లాడండి, మనస్సాక్షిని బట్టి మాట్లాడండి. సాతాను శిబిరాలు మతోన్మాదుల్ని చర్చిలు కూలుస్తున్నారండి, చర్చిలు తగలబెడుతున్నారు, సువార్తను అటగిస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. ఇదంతా చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. మరి చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకం సాతాను సంబంధాలు కాదా? సాతాను కుటుంబాలు అంటే ఏవి? దురాత్మలు పట్టిన వాళ్ళందరూ సాతాను కుటుంబాలు, వాళ్ళ నాశనం వాళ్ళు మేము ప్రార్థన చేస్తాం. ఆ మతోన్మాదుల శిబిరాలు అంటేవి? సాతాను గడి శిబిరాలు. కాబట్టి సాతాను శిబిరాలన్నింటినీ నాశనం కోరుకుంటాం, సాతాను గడి కుటుంబం నాశనం కావాలని కోరుకుంటాం, సాతాను గడి వ్యాపారాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి మతాల మీద బ్రతికే వాళ్ళందరూ వ్యాపారాలు, వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటాం. ఇప్పటికి చెబుతున్నాం, మా ప్రార్థన అది. అలాగే మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాం, వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాం. బైబిల్లో చాలా చోట్ల చాలా వాక్యాలు ఉన్నాయి. స్టెఫన రాళ్ళతో కొట్టింది ఎవరండి? అన్యజనులా, యూదులా? వాక్యం తెలిసిన వాళ్ళే కదా. అదే స్టెఫన ముష్కరులారా అంటే ఎట్లా స్టెఫను? ఆ వాక్యం మర్చిపోయారా? యేసుక్రీస్తు ప్రభు తండ్రి, వీరేమీ చేయుచున్నారు, వీరు ఎలుగురు కానీ క్షమించమని బిబు బ్రదర్ గారు అన్నారు. అదే బిబు బ్రదర్ గారు, ఎవరికి తెలియంది? లేఖనాలు తెలిసి ఆ లేఖనాల్లో ఉన్న వెలుగును చూడలేకుండా తెలియదు అన్నారు. మరి అదే శిలువు మీద కుడివైపు దొంగను ఎందుకు క్షమించాడు, ఎడమవైపు దొంగను ఎందుకు క్షమించలా? మీకులాగా ఉచిత క్షమాపణ ఇస్తే కోరుకోరు. కుడివైపు దొంగ క్షమాపణ కోరాడు కాబట్టి క్షమాపణ ఇచ్చాడు, ఎడమవైపు దొంగ క్షమాపణ కోరలా, కోరకపోయినా నిన్ను క్షమిస్తున్నానయ్యా నా పరదేశంలో రమ్మని యేసుక్రీస్తు అన్నాడా? అనలా. వాక్య సందర్భాలని అన్నిట్లో మూటగట్టి వేయొద్దు. ఏ సందర్భంలో ఆ మాట రాబడిందో ఆ మాటలో మీకు చిత్తశుద్ధి ఉంటే, మరొక మాట చెబుతున్నా, సాక్షి క్రిస్టియన్ వాయిస్ టీముకి వేదాల మీద పురాణాల మీద మాట్లాడిన బైబిల్ మీద మీరు తీసుకొచ్చారు మతోన్మాదుల గురించి, ఓపెన్ డిబేట్ చేద్దామండి. వచ్చే దమ్ము ధైర్యం లేకుండా 6-8 నెలల నుంచి పారిపోతుంది మీరు. ఇంకా నేను కొంచెం అడుగు ముందుకు రెచ్చగేస్తే ఆడియో రిలీజ్ చేస్తా. బ్రదర్ రవీంద్ర గారు నాతో ఏం మాట్లాడారు, ఏమన్నీ ఉండేవి, ఇప్పుడు మాట్లాడిన కూడా అన్నీ ఉండేవి. సంస్కారంగా ఆలోచిస్తున్నాం కాబట్టే మిమ్మల్ని ఇప్పుడు దాకా ఇండైరెక్ట్ హెచ్చరిస్తూ వచ్చాం. మీ పని ఏదో మీరు చేసుకోండి, ఒక సరైన సంఘ బాధ్యతలు మీకుండియా. ఏ వీధిలో ఏ గ్రామాల్లో మీరు సువార్త ప్రకటించారు, మీకు ఆ భారం ఉందా? నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని చేసుకుంటే హైలైట్ చేసుకో. నిన్ను నీ సిద్ధాంతాన్ని నమ్మనోడిని డీక్లామర్ చేస్తుంటే బాబాస్ పాలైపోతావు. తిప్పి తిప్పి చూస్తే నువ్వు ఎవరు కూడా సరిగ్గా తెలియదు, మళ్ళీ ఫోజులు పెడతా ఉంటావు. ఈ కుళ్ళు కుట్రలకు కుతంత్రాలు ఆపి ఇన్ని రోజులు కామగా ఆగాం, ఇక ఆగం. ఇప్పుడు నాది స్టార్ట్ అయింది, ఇంక వస్తే పాస్టర్లు రౌడీలా, పాస్టర్లు నీతి తప్పిన వాళ్ళా, పాస్టర్లో నేరగాళ్ళ. దేవుడు చూస్తున్నాడు కాబట్టి. రవీంద్ర బ్రదరు పాపం మీరు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే పాపం మీ ముఖంలో కానీ మీరు మనసాకి చంపుకొని మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతుంది. బిబు గారు అంటే ఐ లవ్ యూ బిబు గారు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఒకవేళ ఆ వికలాంగులే నేను అనలేదు కాబట్టి నా వీడియోలో నా వాయిస్ ఒకటి నిరూపించండి. మీరు మిమ్మల్ని గుర్రాడని బహిరంగ తిట్టలేదు, నా మనసు నేను కావాలని నిన్ను మిమ్మల్ని ఎక్కడ కూడా మాట్లాడలేదు. దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. నేను అన్నట్లు మీరు నా వాయిస్ వినిపించండి, చిత్తశుద్ధి ఉంటే మీకు. నేను బిబు గారిని అంగవైకల్యం కలిగినోడని గుడ్డోడని నేను తిట్టినట్లు వీడియో ఉంటే, మీరు నిజంగా మనుషులే అయితే, మనిషి జన్మెత్తితే ఆ వీడియోలు చూపించండి, మొత్తం చూపించండి వీడియో. కాబట్టి మరొక మారి చెబుతున్నా, సాక్షి క్రిస్టియన్ వాయిస్ టీముకి ఉడతోపులకి చింతకాయలు రాలవి ఇక్కడ, అర్థమైందా? నువ్వు ఎక్కడో నువ్వు ఎట్లా ఊపితే ఓగో, కోకట వేలుతో సహా
మీ విశ్వ బీజాలను నరికివేయాల్సి వస్తుంది వాక్యంతో గుర్తుపెట్టుకోండి. పొద్దాకలి ఈ చెత్త సాధారణం కాదబ్బా, మేము ఓపెన్ డిబేట్కి సిద్ధం, వేదాల పురాణాల మీద మీరు సిద్ధమా? యోనా చనిపోయాడా బ్రతికాడు చేప కడుతుంది దాని మీద డిబేట్ సిద్ధం వస్తావా? చాటలపల్లి కళ్యాణ్ని కరుణాకరుణి ఏ సిద్ధాంతం ప్రకారం ఏ వాక్యం ప్రకారం దైవ పేటికి మీద తెచ్చారు, దీని మీద డిబేట్ వస్తారా? నేను చేసిన ప్రార్థనల మీద వస్తారా డిబేట్కి? అంత దమ్ము ధైర్యం లేకుండా ఏడో పిల్ల 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 తరహా చేస్తున్నారు, పరువు పోగొట్టుకున్నారు మీరు ప్రజల్లో. ఎన్నో ఫోన్ కాల్స్, ఇక ఆ ఫోన్ కాల్స్ కూడా ఇక చేయాల్సి వచ్చింది. పనేదో పని చేసుకోండి. మీరు ఎవరు టార్గెట్ చేస్తే మేము గడగడ వణికిపోతా, నేను అట్ట చేస్తే ఎట్టు చేస్తా అనేది ఈ దోమనిపోతూ ఉంటే ఏనుగుపోతూ ఉంటే ఎన్ని అరుగుతూ ఉంటే మిమ్మల్ని అంటూ నాకు ఇష్టం లేదు. అర్థమైందా? కాబట్టి వీక్షకులందరూ ఈ సత్యాన్ని గ్రహించండి. సాక్షి క్రిస్టియన్ వాయిస్ చేసే పని ఏమిటంటే బిజినెస్. వాళ్ళు సత్య సంబంధాలు ఏ మేరకు ముస్లిమ్స్ని ఎదుర్కొనే విధానంలో హైందవ సహోదరులను కొన్ని విషయాలు ఎదుర్కొనే విధానం సత్య సంబంధాలే. వారు ప్రభు పట్ల రోషం కలిగిన వాళ్ళని, ఆ విషయంలో వారిని నాకు తప్పుపడతలేదు. కానీ ఇదిగో ముందు తెరచాటు మాట్లాడదు ఒకటి, తెర ముందు మాట్లాడదు ఒకటి. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు దగాకూరులని నేను చెబుతున్నా. మీరేం చెప్పండి ఆ సాక్షి క్రిస్టియన్ వాయిస్ టీంకి? మరి జాషువా బ్రదర్ ఓపెన్ డిబేట్కి ఎప్పుడో 6 నెలల 8 నెలల క్రితం రమ్మన్నారంట కదా, మీరు వస్తానన్నారంట కదా, తర్వాత ఫోన్లు కూడా తీయట్లేదంట కదా అని అడగండి. అంతేకాదు చిలకలూరిపేట 2018 వస్తే మా పాస్టర్ గారు పూసగుచ్చినట్లు చక్కగా పూలు అల్లినట్లు ఆ గ్రంథాలు చూపించి ఈ కోణంలో ఇలా ఇలా చూపించినప్పుడు పగడాల ప్రవీణ్ గారు, రవీంద్ర బ్రదరు, వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా అయితే మేము ఒప్పుకుంటాం వేదాలు యేసుక్రీస్తు పోలిక ఉన్నారు ఉంది అని. వారు అనలేదని బైబిల్ పట్టుకొని చెప్పను, మేము అన్నారని బైబిల్ పట్టుకొని చెప్పగలుగుతాం. అంత ధైర్యం మాకుంది. కాబట్టి ఓకే బ్రదర్, మీరందరూ భారత్ భయోర బ్రదరు ప్రైజ్ ద లార్డ్, న్యాయం ఆలోచన చేయండి. ఎందుకంటే నేను మాట్లాడుతుంది వాళ్ళు చేసే పరిచర్య గురించి మాట్లాడతలా. వారు వండర్ఫుల్ సబ్జెక్ట్ ఉండేవాళ్ళే, కొంత మేరకు మతోన్మాదుల్ని దైవ పీఠికి మీద తీసుకొచ్చారు. కరుణాకరు సుగుణ ఏం తిడుతున్నాడండి? చాటలపల్లి కళ్ళని ఏం తిడుతున్నారు క్రైస్తవుల్ని? మీకు తెలీదా? వాళ్ళని వేదిక మీద తెస్తే ప్రశ్నిస్తే ఇది చేస్తారా? దైవ సేవకులు నీతి తప్పిన వాళ్ళని, నేరం చేసిన వాళ్ళని పోస్టర్ రిలీజ్ చేస్తారా? దైవ సేవకులు రౌడీలు అంటారా? దీన్ని మాట్లాడుతున్నా. వీళ్ళు తప్పు మీద తప్పు ఒకటి ఒకటి కప్పిపుచ్చుకొని ఇంకా దాన్ని తప్పులు చేసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఇక తప్పలా, చిత్తశుద్ధి ఉంటే రండబ్బా పొద్దాగులు. ఎందుకు మీరు చిన్నపిల్ల ఉండొచ్చుగా, నేను చిన్నపిల్లకి మీతో మాట్లాడతాం పొద్దాగులు, నేనే ఇన్ని రోజులు ఓపిక పెట్టి కాముకున్నాను. ఓకేనా? వెయిట్ చేస్తున్నా. నా నెంబర్ తెలుసుగా, అందరికీ తెలుసు, మీకు తెలుసులే. ఈ వీడియో విన్న వాళ్ళందరూ చెప్పండి అమ్మా ఆ సాక్షి టీం వాళ్ళందరికీ. ఓకే బ్రదర్, దేవుడు మిమ్మల్ని ఎన్నారులు దీవించును గాక. ఆమేన్.